హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, మేమైతే ఇప్పుడు ఈ అంబులెన్స్కి రింగ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే బాగా పడైపోయింది, చూడండి మొత్తం తుప్పట్టేసి సైడ్లు, పెయింట్ ఊడిపోయి, ఈ స్టిక్కర్లు అక్కడక్కడ ఊడిపోయి. ఇది అంబులెన్స్ పేరు చూసారా, అసలు రెడ్ కలర్ అసలు ఏం కనబడలేదు, మొత్తం పడైపోయింది. అది ఎండలో ఈ తిరిగి దావల్ల ఇప్పుడు ఏంటంటే దీన్ని ఓన్లీ పైన, ఇంకోటి ఏంటంటే కొంచెం లుక్ వచ్చేలాగా చేయమన్నారు. దానికోసం ఈ వర్క్ కొని స్టార్ట్ చేసాం. దానికోసం ఏంటంటే మీకు వీడియోలు కూడా ఈ మధ్యన ఏం పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అడిగాను కదా మీకు ఫ్లెక్సీ సైన్ ఫైల్స్ ఏం కావాలో పెట్టమంటే ఎవరు పెట్టలేదు. దానికోసం నాకు కూడా ఏం పెట్టాలి యూట్యూబ్లో అని చెప్పేసి ఐడియా రాలేదు. దానికోసం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, మీకు ఫ్లెక్సీ సైన్ ఫైల్స్ ఏమైనా కావాలంటే నేను సెండ్ చేస్తాను. మేమైతే వర్క్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీకు మొత్తం కలర్ షేడ్ అయిపోయింది కదా, దానికోసం ఏంటంటే కొంచెం గరుకాయనంతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది లేదంటే స్టిక్కర్కి ఎప్పుడు పైన చిన్న కవర్ ఉంటుంది, మనం స్టిక్కర్ వేసినప్పుడు స్టిక్కర్కి ఆ కవర్ అంటుకొని స్టిక్కర్ పాడైపోద్ది. దానికోసం ఏంటంటే కొంచెం గరుకాయనంతో మొత్తం క్లీన్ చేసి షాంపూ వాటర్తో మొత్తం తుడిసేయాలి మొత్తం, అంటే డస్ట్ అయ్యి లేకుండా. ఇంకోటి ఆ కవర్ ఏమైనా ఉంటే ఊడిపోయేలాగా. ఈ నేమ్స్ ఉన్నాయి కదా మీకు, ఆ నేమ్స్ అయితే ఇంకా రావు, ఎందుకంటే మీకు ఎప్పుడు వేసింది కదా. అవి నేమ్స్ తీయడానికి ట్రై చేస్తే వెనకాల రెడ్ కూడా వచ్చేసి స్టిక్కర్ వేసినప్పుడు అక్కడ హోల్ కింద కనబడుతుంటుంది. దానికోసం ఇంకా డైరెక్ట్గా స్టిక్కర్ వేసేయాలి దాని మీద. ఎలాగో పైన నేమ్స్ వేస్తాం కాబట్టి అవి వెనకాల ఉన్న పేరు ఏంటంటే అంత కనపడదు. ఏంటంటే ఇది స్టిక్కర్స్ కూడా కొంచెం క్వాలిటీ స్టిక్కర్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే అంబులెన్స్ ఏంటంటే ఇప్పుడు బయటే వర్షంలో ఎండలో ఉంటుంది కాబట్టి షేడింగ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి కొంచెం క్వాలిటీ స్టిక్కర్ యూజ్ చేస్తాం. చాలామంది ఏంటంటే కొత్తగా షాప్ పెడతారు కదా, వాళ్ళు భయపడుతుంటారు ఏమైనా పెద్ద వర్క్ వస్తే చేయలేమేమో అని చెప్పేసి. మేము చేస్తేనే కదా మనం తెలిసేది. ఏంటంటే షాప్ డెవలప్ అవ్వాలంటే పెద్ద వర్క్ చిన్న వర్క్ ఏం కాకుండా అన్ని వర్కులు చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే ఒకటి రెండు కొంచెం కొత్తగా ఉంటాయి కానీ తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. మీకు అంతగా ఏమైనా కొత్త షాపులకు కూడా ఏమైనా డౌట్ వస్తే నా నంబర్ ఉంటుంది కాబట్టి ఎలాగో ఇప్పుడు నంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి, మీకు ఏమైనా డౌట్ వస్తే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వర్కులు చేసుకుంటే మ్యాక్సిమం షాప్ డెవలప్ అవ్వదు. దానికోసం ఏంటంటే మ్యాక్సిమం వర్క్ వదలకుండా ఏ వర్క్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే డిజైన్, వాళ్ళు ఏ డిజైన్ తీసుకొచ్చినా కూడా మనం చేసే అంత టాలెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఎలాగో వస్తున్నాయి కదా, అవి చూసి నేర్చుకోవచ్చు, లేకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఇది చూసారా, ఇది నేను అంబులెన్స్ నేమ్ వేస్తున్నాను కదా, దానిపైన కూడా మొత్తం తుప్పట్టేసి మొత్తం పెయింట్ ఊడిపోయింది, బ్లాక్ కలర్ అంటుంది. మీకు ఇలాగ మొత్తం బండి చాలా చోట్ల మొత్తం తుప్పట్టేసి మొత్తం పాడైపోయింది, మొత్తం అంతా కవర్ చేసి మొత్తం సెట్ చేయాలి. ఇంకోటి పైన చెక్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టిక్కర్స్ ఏంటంటే గమ్మున గమ్మున అయిపోతాయి. పైన ఇప్పుడు నేను రెడ్ వేసాను కదా, రెడ్ని ప్లస్ ఆ చుట్టూని రెడ్ అండ్ వైట్ అంటే చెక్స్ ఉన్నాయి చూసారా, అది మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఇది ఎందుకంటే అవి అయితే వేస్తేనే లుక్ వస్తుంది, లేకపోతే మనం ఎంత చేసినా లుక్ రాదు. ఇంకోటి ఏంటంటే నేను యూజ్ చేసేది ఏంటంటే ఫ్లెక్సీ సైన్ ఒకటే, ఎందుకంటే నా దగ్గర అది కొలరా లేదు. ఏమైనా మీ దగ్గర ఏమైనా కొలరా ఫ్రీ ఫైర్ ఏమైనా ఉంటే కొంచెం సెండ్ చేయండి. నెక్స్ట్ నుంచి ఏంటంటే మీకు కొలరా ఫైల్స్ కూడా మీకు పెడుతుంటాను. ఇది పైన చూసారా, అది నేను ఫోటో అంటిస్తున్నాను కదా, దానిపైన బ్లాక్ కలర్ వచ్చేసింది. అది ఏంటంటే మొత్తం తుప్పట్టేసి మొత్తం తినేసింది మొత్తం అక్కడ. దానికోసం ఏంటంటే అక్కడ తార్ షీట్ అని ఉంటుంది, అది తార్ షీట్ అంటించి సేమ్ అది ఎలా ఉందో ఆ టైప్ సెట్ చేసాం. నాలుగైతే అక్కడ ముక్కు ఏం లేదు, మొత్తం తినేసి తుప్పు మొత్తం పాడైపోయి ఉంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా సెట్ చేసి లుక్ తీసుకురావాలి. దానికి ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటాయి, కానీ ఏంటంటే మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే లుక్ అంతా చాలా బాగుంటుంది.
ఇంకోటి ఇలాంటి స్టిక్కర్ ప్రింట్లు ఉంటాయి కదా, చాలామంది ఏం చేస్తారంటే బ్యానర్లు చేస్తారు కదా, ఆ మిషన్ మీద ప్రింట్ చేసేస్తారు. అలా చేస్తే ఏంటంటే మొత్తం గీతలు గీతల కింద వచ్చి కస్టమర్కి కూడా అంత నచ్చదు, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికోసం దీనికి ఏంటంటే ఈకో సాల్వెంట్ అని ఉంటుంది ప్రింటర్, దాంట్లో వేస్తే ఏంటంటే క్వాలిటీ మిస్ అవ్వదు, చాలా బాగుంది. కానీ పైన ఏంటంటే ల్యామినేషన్ చేయించుకోవాలి మనం బెస్ట్. ల్యామినేషన్ చేయించుకుంటే షేడ్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే తక్కువ ఉంటాయి. ఇందాక చూపించాం కదా అంబులెన్స్ పైన తుప్పటైందని, అది కూడా కవర్ చేసాను చూడండి. ఇది కూడా ఫ్రెండ్స్ అంబులెన్స్ అయితే మొత్తం అయిపోయింది, అంటే మొత్తం చూడండి మొత్తం ఇందాక ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడ నేను ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయి మొత్తం అన్ని కవర్ చేస్తాం మ్యాక్సిమం. పైన పైన మొత్తం రెడ్ వేసి న్యూ లైఫ్ అంబులెన్స్ వేసి కింద చెక్స్ కనపడితే చూసారా వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ ఇంకోటి మీకు అక్కడక్కడ ఏంటంటే తుప్పటేసి ఉన్నాయి చూసారా, వెనకాల బ్యాక్ సైడ్ ఇందాక నేను తుప్పు చూపించాను లాస్ట్లో అద్దం పక్కన, ఇది కూడా కవర్ చేస్తాం మ్యాక్సిమం. చూసారు కదా ఫ్రెండ్స్ మా వర్క్ అయితే ఇలా ఉంటుంది, ఇందాకే ఇప్పటికీ డిఫరెన్సు ఏంటంటే ఇందాక నేను చూపించినప్పుడు అసలు మొత్తం పాడైపోయి ఉంది, దాన్ని ఏంటంటే మొత్తం కవర్ చేసి ఈ లుక్ తీసుకొచ్చాం. మా వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే ఏంటంటే మా వీడియోస్కి కామెంట్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. Yeah.